మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని చిత్తూరు జిల్లా గుడిమల్లం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. గుడిమల్లంలోని పరమేశ్వరుడిని ఆవులు రమేశ్రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గుడి కమిటీ అసోసియేషన్ సభ్యులు వేద పండితుల చేత అర్చన చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన గుడి కమిటీ అసోసియేషన్ను అభినందించారు. తిరుపతిలో విధులు నిర్వహించినప్పటికీ సమయం లేనందున పరమేశ్వరిని దర్శనం చేసుకోలేకపోయాను. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశేష భక్తజనాలందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. తిరుపతిలో ఉన్నప్పుడు వాళ్ళు బిజీగా ఉండడం వల్ల కుటుంబం రాలేకపోయాం. ఈరోజు ఆ స్వామివారి వేసుకోవడంతో మహాశివరాత్రి రోజు దర్శించుకున్నటువంటి భాగ్యం కలిగింది. అందరూ అన్ని కుటుంబాలు కూడా సంక్షేమంగా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో సంతోషాలతో వడ్డీలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో ఉండాలని ఒకటి మనసులో నేర్పడుతున్నాం. మీడియా మిత్రులందరికీ చెప్తాను మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశేష భక్తజనాలందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలో ఉన్నప్పుడు వాళ్ళు బిజీగా ఉండడం వల్ల కుటుంబం రాలేకపోయాం. ఈరోజు ఆ స్వామివారి వేసుకోవడంతో మహాశివరాత్రి రోజు దర్శించుకున్నటువంటి భాగ్యం కలిగింది. అందరూ అన్ని కుటుంబాలు కూడా సంక్షేమంగా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో